नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतं नेनु मुरळी गाजुवाक श्रीकृष्णदेवराय विग्रह तोलगिस्तुन्नारंटू पुकार्लु रावडंतो भारीगा तरलिवच्चारु कापु नायकुलु ई जंक्षन्लो श्रीकृष्णदेवराय विग्रहं तोलगिस्ते सहिंचेदि लेदनि गाजुवाक माजी शासनसभ्युलु चिंत्रपूडि वेंकटरामय्य हेच्चरिंचारु సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ విగ్రహం అప్పట్లో ఆర్ఎండ్బి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ పంచశతాబ్ది ఉత్సవాల ప్రభుత్వం అఫీషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నలుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలతోటి ఈ ఇక్కడ ప్రభుత్వం యొక్క ధనంతో కాంస విగ్రహాన్ని గాజువాక కోడల్లో పూర్వం జగ్గు శంకరాన్ని అనేవారు దాన్ని రిమూవ్ చేసి ఆ కృష్ణదేవరాయ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మరి అటువంటి పరిస్థితుల్లో ఈ కోడలు అప్పుడే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ 4 పక్కల కూడా ఎంక్రోజ్మెంట్స్ రిమూవ్ చేసి ఈ కోడల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల అప్పుడు ఆగింది. మరి ఈరోజు ప్రభుత్వం వారు అటువంటి లింకులు ఏమైనా ఉంటే రోడ్డు ఎక్స్పెన్షన్కి ఎన్ని కోట్లైనా కూడా ఆటంకాలు కాదు, మీరు ధైర్యం చేసి రిమూవ్ చేసి కోడలను అభివృద్ధి చేస్తే మేము సంపూర్ణమైనటువంటి సహకారం మీకు అందిస్తాం. కానీ ఈ విగ్రహాన్ని షిఫ్ట్ చేయాలని కానీ విగ్రహం తీయాలని కానీ ఏమైనా ఆలోచన చేస్తే మాత్రం గాజువాక ప్రజలు ఎవరు కూడా ఉపేక్షించరని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉద్యమం జరుగుతుందని మరి అలా లాఠీలు సాధ్యాలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా మీరు విగ్రహాన్ని తాకలేరని చెప్పేసి నేను తెలియజేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రహదారుల ఎక్స్పెన్షన్కి మేము సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం. ఎందుకంటే ఇలా కృష్ణదేవరాయ విగ్రహం వరకు కూడా అక్కడ 100 ఫీట్ రోడ్ చేయాలని ఆ ఎంక్రోచ్మెంట్లన్నీ తీసేయాలని చెప్పేసి పూర్వం నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఉంది. అంచేతనే మేము కృష్ణదేవరాయ కళ్యాణ మండపాన్ని కూడా ఆ 100 ఫీట్కి ఎంత అవసరం ఉంటుందో అంత వదిలేసి మేము కట్టడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళ రోడ్లు అభివృద్ధి చేయడానికి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ రిమూవ్ చేసి రహదారులు విస్తరణ చేయడానికి మేము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.